గుత్పలు అందుకొని దొరలను గెదిమిన చిట్యాలైలమ్మ వర్ధం తీయాల. నిజాం నవాబ్ కాలంలా పంటలను గుంజుకున్న విష్ణూర్ దేశ్ముఖ్ మీదికి రోకల్లెవట్టి లడాయి చేసిన వీరనారి, ఇంటిని గాలబెట్టిన గింత బుగులువాడలే, పోరాట మాపలే, 39 ఏళ్ల కిందట కాలం చేసిన ఐలమ్మను యాద్ చేసుకుంటా తీన్మార్ వార్తలు షురూ చేద్దాం. పార్టీ మారినోళ్ళకి ఎట్లిస్తారని బీఆర్ఎస్ కొచ్చన్, రూల్ ప్రకారమేనట పిఏసీ చైర్మన్. మూడు నెలల చేయాలన్నట కులగణన, రిజర్వేషన్ల కోసం బీసీల ఆపోచన. ట్యాంక్ బండ్ పై నిమజ్జనానికి ఓకే, ఇక భక్తులకు టెన్షన్ తప్పినట్టే. ఓట్లు రాకముందే సర్పంచ్ ఏకగ్రీవం, కాక ఆఫర్లకు ఇమ్మ తెచ్చిన జనం. మస్తున్నారు ఎరైటి గణపతులు. తెలంగాణ శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పిఏసీ చైర్మన్ గా ఎమ్మెల్యే ఆర్కేపుడి గాంధీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ప్రస్తుతమైన షేర్లింగంపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే ఎస్టిమేట్ కమిటీ చైర్మన్ గా కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిని, ప్రజాపద్దుల సంఘం చైర్మన్ గా షాదినగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్యను నియమిస్తూ శాసనసభ కార్యదర్శి బులెటిన్ విడుదల చేశారు. అయితే పిఎస్సీ చైర్మన్ నియామకంపై భారత రాష్ట్ర సమితి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి అరకపూడి గాంధీకి పిఎస్సీ ఇవ్వడం అంటే రాజ్యాంగాన్ని నిట్ట నిలువున పట్ట పగలు ఖూని చేయడం. గదన్నట్టు పిఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్షాలకిచ్చుడు ఎన్నటికెళ్ళో వస్తున్న పద్ధతి. అయితే ఎమ్మెల్యే గాంధీ సారు మా పార్టీలో గెలిచి కాంగ్రెస్ లకు పోయిండు కాబట్టి అధికార పార్టీ లీడర్ కి ఎట్లిస్తారనేది బీఆర్ఎస్ క్వశ్చన్. ఇదే ముచ్చట ఎమ్మెల్యే గారిని అడిగితే, కాంగ్రెస్ పార్టీ ఖండం వేశారన్న మేడం, దేవాలయం నుంచి తెచ్చినటువంటి ఆశీర్వాద ఖండం వేశారు. అగనట నియోజకవర్గం డెవలప్మెంట్ కోసమే సీఎం సార్ కలిసిన, అది పార్టీ ఖండవ కాదు, నేను ఇంకా కారు పార్టీలే ఉన్నా అంటున్నాడు. నేను ఎక్కడ టీఆర్ఎస్ పార్టీకి రిజైన్ చేయాలా, ఇంకో పార్టీ సభ్యత్వం తీసుకోవాలా? అటు సర్కారులను మందలిస్తే అంత రూల్స్ ప్రకారమే నడుస్తుంది అనుకొచ్చేండ్రు. కానీ 15 ఏళ్లలో 45 మంది ఎమ్మెల్యేలను, 2 ఎంపీలను గుంజుడే కాదు, ఏరే పార్టీలో గెలిచిన వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చిన వాళ్ళు, ఇప్పుడు అసెంబ్లీలు ఉండే ఓ కమిటీ పదవి గురించి మాట్లాడుడే గమ్మత్తున్నది పోన్రే. కాంగ్రెస్ పార్టీ మెయిన్ అపోజిషన్ కాకుండా ఆరోజు ఎవరైండ్రో ప్రజలందరూ చూసారు. అదే భట్టి గారికి పిఎస్సీ చైర్మన్ అవుతుండే కాకుండా చేసింది ఎవరు? వారా మాట్లాడేది ఈరోజు? దయ్యాలు వేదాలు వలికినట్టున్నాయి ఈరోజు. ఇప్పుడు ఊళ్ళల్లో అందరు ఎదురు చూస్తున్నది సర్పంచ్ ఓట్ల కోసమే. పాతోళ్ల టైం వచ్చి స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తుంది. ఎంతైనా ఊర్లుండే సర్పంచ్ కంటే ఎక్కువ ఆఫీసర్లకు తెలియదు కదా, ఏడ ఏం అవసరం ఉంది, ఎవరికి ఏ తిప్పలు ఉంది, ఊర్లో ఏం చేస్తే ఫాయిదా అవుతుంది అనేది వాళ్ళకే ఓ ఐడియా ఉంటుంది. ఓట్లు పెడదామంటే రిజర్వేషన్ల డిమాండ్ జోరు అందుకుంది. గిసొంటి టైంలో అందరికీ ఫాయిదా ఏం ముచ్చట ఏంటంటే, కులగణనకి యాళ్ళ అయినట్టే. 3 నెలల జనాభాను లెక్క పెట్టి రిపోర్ట్ ఇవ్వాలని సర్కార్కు ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు. ఓ బీసీ సంఘం లీడర్ కోర్టుకు పోతే విచారణ జరిపింది అన్నట్టు. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఎలక్షన్ల మాట ఇచ్చింది, మేము పవర్లోకి వస్తే కులగణన చేస్తామని. కొత్త గవర్నమెంట్ జదురుకున్నాడు, ఇంతనే పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చే వరకు ఇంకా సురువు కాలే పని. అయితే నిన్ననే కొత్త బీసీ కమిషన్ వచ్చింది, చైర్మన్ మెంబర్ అంతా పదవిలోకి వచ్చేండ్రు. వీళ్ళ మీదకెళ్ళే ఇంకా కార్యం నడుస్తుంది అన్నట్టు. ఈ బీసీ కమిషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన క్యాస్ట్ సెన్సస్ చేపడతామని చెప్పి కూడా, కులగణన చేస్తే ఏ కుల పోలు ఎందరున్నారనేది ఎరుక అవుతుంది, దాన్ని బట్టి రిజర్వేషన్లు పదవులు. తెలంగాణలో 100కి సగం కంటే ఎక్కువ బీసీలే, కానీ పదవులేమో చాలా తక్కువ. చల్ మేమెంతో మాకంతా అని ఎప్పటికంచెల్లో కొట్లాడుతున్నారు. ఈనడమనే మీటింగ్లకు మీద మీటింగులు పెడుతున్నారు. రిజర్వేషన్లు పెరిగితే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లా ఎక్కువ మంది బీసీలకు ఛాన్స్ వస్తుంది. ఈ పని చేసినాకనే ఓట్లకు పోవాలనేది గవర్నమెంట్ ఆపొచ్చన. నిన్న బీసీ కమిషన్ వచ్చుడు, ఇవాళ హైకోర్టు ఆర్డర్ వచ్చుడుతో పని శురువు అవుతుంది. ఈ లెక్కన చూస్తే డిసెంబర్ ఆఖరనో జనవరినో లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తుండొచ్చు. గణేష్ నిమజ్జనం అనగానే టక్కున ట్యాంక్ బండ యాదకొస్తుంది. పండుగ తెల్లారి మర్నాటి సందే విగ్రహాలు వస్తూనే ఉంటాయి. మళ్ళా
ఇంత ఇంత వెర్కుంటా ఆఖరి నాడైతే మస్తు అనిపిస్తుందబ్బా. మంచిగా శృంగారిచ్చిన రథాల మీద ఆటపాటల నడుమ దేవుళ్ళని తీసుకొస్తుంటే అడికెళ్ళి కదల బుద్ధ అయితే ఒట్టు. మంగళారం ఎప్పుడొస్తుందా ఎప్పుడొస్తుందా, హుసేన్ సాగర్ కాడికి ఎప్పుడు పోదామా అని అందరు ఆత్రపడుతున్నాయల్లా. ఇగో గిది ముచ్చట హుసేన్ సాగర్ గణేష్ గ్రహాలు వేయద్దని పోలీసులు జిహెచ్ఎంసీ కట్టిన ఈ బ్యానర్లు చూడంగానే షాక్ వచ్చినంత పని అయ్యింది భక్తులకు. హైదరాబాద్ లో పెద్ద నిమజ్జనం జరిగేదే ఈడనాయే. ఆల్రెడీ చిన్న చిన్న విగ్రహాలు వస్తానే ఉన్నాయి. మంగళవారం నాడు జోరుంటది. గిసొంటి వాళ్ళ సవలతులు పెంచాలి గాని నిమజ్జనమే వేయద్దనే వరకు ఏమైతుందో అని బుగులు పడ్డారు. ఎందుకంటే కొందరు హైకోర్టులో కేసేసారు విగ్రహాలు వేస్తే నీళ్లు ఖరాబ్ అవుతాయని. మరి ఇప్పుడు వేస్తే ఎట్లా, ఇన్ని రోజులు ఏం చేసారు, పండుగ టైంలోనే యాదికి వస్తుందా అని పిటిషన్ కొట్టేసింది కోర్టు. అంటే నిమజ్జనానికి తొవ్వ సాపైనట్టే. మొత్తం సరౌండింగ్ మురికి నీళ్లు దాంట్లో వస్తుంది, సరౌండింగ్ ఉన్న ఫ్యాక్టరీ వేస్ట్ వాటర్ దాంట్లో స్టోర్ అవుతుంది, ఆల్రెడీ పొల్యూటెడ్ వాటర్. ప్రతేడు ఇదే కథ. నిమజ్జనం గట కోర్టుకు పోవుడు, భక్తులు టెన్షన్ పడుడు. ఓ పారైతే దేశం పెద్ద కోర్టు దాకా పోయింది కేసు. సరే ఒక్క పారు కానీ మల్లేడు సంది ఏరే జాగలా వేసుకోవాలి, చిన్న చిన్న కుంటలు తయారు చేసి అన్నయ్యాలని కోర్టులు ఆర్డర్ వేస్తే అప్పటి మందం ఆఫీస్ వాళ్ళు చెవులు ఒప్పుతారు, అటెంకా మర్చిపోతారు. వాళ్ళు కూడా అంతే, ఓ రెండు మూడు నెలల ముంగట కోర్టుకు పోతే ఇది వరకు ఏదో ఒకటి తేలు. ఇప్పటికిప్పుడు హుసేన్ సాగర్ రా నిమజ్జనం వద్దంటే ఏడికిపోతారు, ఏడేస్తారని పర్మిషన్ ఇచ్చినట్టుంది కోర్టు. గణపతిని వెట్టుడుకు తీసుడుకు నడమ ఎప్పుడు గిట్లనే అయ్యేటట్టున్నది పో. కాక మనం తగ్గేదేలే, మన తడా కింద చూపియాలే, అప్పుడే జర్రంతలా మిస్ అయినాం. ఈ తాపకు వాళ్ళని ఓడిచ్చేదాకా ఊకునే ముచ్చడలే. అరే నువ్వేం ఫికర్ చేయకరా బాయ్, గ్యారంటీగా నువ్వే నిలబడతావు. ఒకళ్ళ లేడీస్కి వచ్చిందనుకో మా షెల్లని నిలబెట్టు. నీ అవ అప్పుడే లక్షలు లక్షలు ఖర్చు పెట్టించి బొందగా పిండ్రు. ఈ కిత్తకు అట్లా చేయకుర్రా నాయన, అద్దెక్రం అమ్ముకుంటానికి తయారైతున్నా అని ఎలక్షన్ల చర్చలు నడుస్తున్నాయి ఊర్లపుంట. అయితే ఎలక్షన్లు ఎన్నడో తెలియదు గాని ఏకగ్రీవ సర్పంచ్ అయ్యిండు గీ కాక. జోరుగా ర్యాలీ తీసి గులాలు కూడా చల్లుకున్నాడు. పేరు దారావత్ బాలాజీ. వరంగల్ జిల్లా చెరువుకొమ్ము తండాల 883 మంది ఉంటే 700 ఓట్లున్నాయి, అన్ని పార్టీలు ఉన్నాయి. మరి ఈయననే ఎందుకు కోరుకుంటురు అంటారా? గీ అగ్రిమెంట్ చదువునరే. పోషమ్మ గుడి అంజన్న గుడి కట్టిస్తా, దుర్గమ్మ గుడికి రంగులేపిస్తా, బుడ్రాయి నిలబెట్టి పండుగ చేస్తా, ఎవరని ఏకాని అడగను, ఖర్చంతా నాదే అని కాగితం రాసి ఇచ్చాడు కాక. అంతేకాదు పండుగ అలా ఇంటికి 1000 రూపాయలు ఇస్తాడట ఖర్చుల కోసము. ఊరి పెద్దలు ఆడోళ్ళు మొగోళ్ళంతా గుడికాడ ఊకొని ఓకే అని సంతకాలు పెట్టిండ్రు. ఒకళ్ళ రిజర్వేషన్లలో మహిళ వస్తే ఎవరో ఒకళ్ళు ఇళ్ళ ఇంట్లో నిలబడతారట. కాదని ఊరోళ్ళు పోటీకి వస్తే 50 లక్షల దండుగా. ప్రతి బోనలకు ప్రతి ఇంటికి మీ ఖర్చులకు నేను 1000 రూపాయలు ఇస్తా అని సుధా చెప్పిన. మరి బాలాజీ గారి మాట తప్పితే మా గుళ్ళు 3 గుళ్ళు ముందే ఎలక్షన్ కోడ్ పడక ముందే పూర్తి చేసి మాకు అయిపోయిన తర్వాతనే ఆయన కూడా ఏకగ్రమాన్ని చేయడం జరుగుతుంది. చేయని ఎడల యథావిధిగా ఎలక్షన్ జరగడానికి అవకాశం ఉంటుంది. కులగణన ఇయ్యాలి, రిజర్వేషన్లు పెరగాలి, ఓటర్ లిస్టు రావాలి, ఎలక్షన్ల గంట కొట్టాలి, గప్పుడు ఓట్లు. నవంబర్లోనో డిసెంబర్లోనో ఎన్నడో నిక్రం లేకున్నా మన వాళ్ళు అప్పుడే సర్పంచ్ సాబ్ని ఎన్నుకున్నారంటే చూడుండ్రేగా. ఇక వీళ్ళని చూసి నేను కులానికో గుడి కట్టిస్తా, అన్ని పండుగలు నేనే చేస్తా, పండుగ ఖర్చులకు ఇంటికి 5000 ఇస్తా, 2 ఫుల్ బాటలు పంపుతా, గల్లీకో గొర్రె పొట్టెల్ని ఇస్తా అని అన్నుల సర్పంచ్ ఎలక్షన్ అగ్రిమెంట్లు జోరైతుండొచ్చు పో. పొద్దుగాల సూరన్న గుడ్ మార్నింగ్ చెప్పుడు, పగటిల వరకు ఎండ దంచుడు, ఇక పొద్ముఖంగానే మబ్బుల వడుడు, నేను ఈడనే ఉన్నా అని ఉరుకొచ్చుడు, ఓ మలక అరుసుకొని పోవుడు, లేదంటే అద్దం రాత్రి పూట అందరు బజ్జున్నయాల జంపుడు. పట్నంలా 3-4 రోజుల సంది గిట్లనే ఉండదుల్లా. శినుకు పడ్డదంటే శీతల లెక్కనే ఉంటది కాబట్టి తిప్పలైతే తప్పలేవు. మరి ఊళ్ళల్లో ఎట్లున్నదో అరుసుకుందాం పాండ్రి. మల్లో మల్క ఆన్ అరుచుకునే వరకు ఆడాడ వాగులు వంగుతున్నాయి. మైబాద్ గాలరత్వం మీద గేట్లాడ్డం పెట్టి ఆపేసిరు పోలీసులు. ములుగు జిల్లా టేకులగూడెం కాడ గోదావరి వరద పెరిగితే తెలంగాణ ఛత్తీస్గఢ్ నడుమ రాకపోకలు బంద్ అయినాయి. భద్రాచలంలో గోదారం అయితే నిలబడతనే లేదు, మొదటి ప్రమాద హెచ్చరిక పెట్టిండ్రు. ఖమ్మంలో మున్నేరు వాగు మీద కట్టిన బ్రిడ్జికి రిపేర్ చేస్తుండే వరకు అటు ఇటు గోడ కట్టిరు బండ్లు పోకుండా. మైబాద్ జిల్లా ఆఖేరు వాగు మీద బ్రిడ్జి కూలిపోతే నడుచుడే కష్టం ఉంది. ఇట్లా నిచ్చెన వేసుకొని మీదకెక్కి అవతలకు పోతున్నారు. సూర్యాపేట జిల్లా కందిబండ కాడ బ్రిడ్జి వాడిపోతే మస్తు తిప్పలైతుంది. పొలాలకు పోవాలన్నా ఇసుకులకు పోవాలన్నా ఇది ఒకటే తొవ్వ.
మహబాద్ జిల్లా నెల్లికుదురులా పబ్లిక్ తిప్పలు అరుచుకున్నాడు కలెక్టర్ అద్వైత్ కుమార్ సారు. మహబాద్ తండాలలో శ్రద్ధలు బట్టలు వంచిరు సంఘం తరపున. ఖమ్మంలో ఇండ్లు మునిగి గ్యాస్ స్టవ్లు ఖరాబ్ అయిన వాళ్ళకు ఫ్రీగా రిపేర్లు చేసిస్తున్నారు. గీళ్ళు ముసలోళ్ళు ఉంటే ఇంటికి పోయి బాగు చేస్తున్నారు. వీళ్లకు పోయి వెళ్ళగాలి ముందు, కనీసం కొంచెం చిన్న చిన్న ఏదన్నా ఉంటే వండుకుంటారు తింటారు అనేది ఒక భావన వచ్చి ఈ మొదలు చేశాం. అటు కృష్ణా నదిలో నీళ్లు పెరుగుతుండే వరకు శ్రీశైలం నాగార్జున సాగర్ గేట్లు ఎత్తిండ్రు. ఆనలతో ఆగమైన వాళ్ళకి సాయం పెంచింది సర్కారు. కుటుంబానికి 10,000 ఇస్తామన్నారు కదా, నష్టం చూసినాక అది చాలదని ఇంకో 6,500 కలుపుతున్నారు. అంటే 16,500 రూపాయలు అన్నట్టు. వరద తాకుడు దాకితే ఇండ్లు మునిగే, సరుకు సౌదలు దడిచే, ఫ్రిడ్జులు ఖరాబాయే, బట్టపాతాలు పనికి రాకుండా అయ్యే. నీళ్లు తగ్గినాక పోయి చూస్తే లండు లండు. ఖమ్మం మహబాద్ జిల్లాలో అయితే నెరీ అధ్వానము. కొద్దు సీఎం సార్ పోయే చూసే ఇస్తాన్న 10,000 చాలా అన్నట్టు పద్దు వెంచిరు అన్నట్టు. నడిమిట్ల బోకరిగాలు మోపు కాకుండా సీదా పబ్లిక్ అకౌంట్లోనే పైసలు ఇస్తారట. ఇండ్లు కూలిన కాడ ఇందిరా మిల్లు కట్టిస్తారు, పంట నష్టం ఎకరానికి 10,000 ఇస్తారు. చదువు సర్టిఫికేట్లు కొట్టుకపోయినా తడిచినా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఎంక్వైరీ చేసి కొత్త ఇప్పిస్తారట. ఈ నాయకుని విగ్రహం అంటే ఎట్లుంటది, సింహాసనం మీద బొజ్జ గణపయ్య గూకొని భక్తులకు దీవనార్తి పెట్టినట్టు ఉంటది. శానమట్టుకు దేవుడు గూకొనే ఉంటాడు. కొందరు నిలబడ్డ గణపతిని నిలబెట్టుకుంటారు ఎరైటి ఉండాలని, ఇంకా కొందరు నాట్యం చేస్తున్న గణపతిని సినిమా గెటప్లలో ఉన్న వినాయకుడిని కొలుసుకుంటారు. కానీ అంతకు మించిన ఎరైటి ఉండాలంటే తీర్థీర ఆలోచన యేశురుల మండపాల కాడ మచ్చుకొని చూడుర్రి. ఎలసుత బగ్గొచ్చిండ్రు ఖైరతాబాద్ బడా గణేశుని చూస్తానికి. క్యూ లైన్ లో భక్తులకు లడ్డూలు వంచిండు లోకల్ ఎమ్మెల్యే దానవ్ నాగేందర్ సారు. పొద్దుముఖ ఆర్ఎస్ఎస్ ఘోష్ ప్రదర్శన నడిచింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో దగ్గరుండి క్రికెట్ ఆడిస్తుండు వినాయకుడు. స్టేడియంలో తోపాటగాళ్ళు ఆడుతున్నారు. మండపం బయట సుత క్రికెటర్ల కటౌట్లతో నింపిండ్రు. కూకట్పల్లిలో మండపమే వరల్డ్ కప్ లెక్కేసిండ్రు. మొన్న T20 దునియా కప్ గెలిచినాం కదా, గా కప్ వినాయకుడే రోహిత్ శర్మకి ఇస్తున్నట్టుంది బొంబాయిలకి విగ్రహం. గోషమాల్లో Article 370 మద్దతు ఇస్తున్నాడు వినాయకుడు. వెనకమర్ల భారతదేశ పటం అటు మోడీ సారు, ఇటు భారత మాత సెక్యూరిటీగా జవాన్లు. అద్దిరిపోయింది పో. పట్నం జయభారత్ నగర్ లో హరిత గణేశుడు పూజలు అందుకుంటున్నాడు. 54 తీర్ల మొలకలతోని గింత ముద్దుగా చేసిండ్రు. ఒక మొక్కలతోని వినాయకుడిని తయారు చేసి అలాగే పూజ చేసి ఆ మొక్కల్ని మనం అందరం కూడా ఇంట్లో పెంచుకోవడానికి అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తే కూడా బాగుంటుందనే. నవరాత్రులు కాగానే మొలకలు పంచి పెడతారట. ఈ వినాయకుడిని పంచముఖ రుద్రాక్షలతో సింగారు ఇచ్చిండ్రు. నేపాల్ నుంచి ఇవి తెప్పించి చాలా పవిత్రంగా వాటిని మేము వినాయకుడికి అలంకరించాము. కామారెడ్డి పెద్దమ్మ గల్లీలో 80 కిలోల గవ్వల గణేశుడు. మండపంలో చుట్టూ 1100 మట్టి గణపతులం పెట్టిండ్రు. ఎలకరాజు సుత గవ్వలతోనే. నిజామాబాద్ వర్ణి చౌరస్తాల గుమ్మడికాయల గణపతి 1100 కాయలతోని 21 అడుగులు విగ్రహం పెట్టిండ్రు. మెదక్ జిల్లా దుబ్బాకల మండపమే ఎరైటి వేసిర్రు పో. కొందరు ఉత్తములు మందిని ఎట్లెట్లా ముంచుతురు, వాళ్ళకు చిక్కకుంటే ఏం చేయాలని ఎరకయ్యేటట్టు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టిర్రు. రోజు రోజుకి సైబర్ క్రైమ్స్ పెరుగుతున్న కారణంగా దానితో జరుగుతున్నటువంటి నష్టాలు, ప్రాణ నష్టం, ఈ అవర్నెస్ పెంచడానికి గురించి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో డాలర్ గణేశుని 1,000 డాలర్లతోని, రుద్రాక్ష గణపతిని 7,000 మీదనే రుద్రాక్షలతోని సింగారిచ్చిండ్రు. కరీంనగర్ మార్వాడి సమాజ్ నిలబెట్టిన వినాయకుడు వచ్చినోళ్ళకి వచ్చినట్టు ఇట్లా దీవెనార్తి పెడుతుంటే పక్కకే అయ్యవారు పోయి దర్వాజ దియంగానే 7 కొండలెంకన్న దర్శనం. శాస్త్రి రోడ్ లో విగ్రహం మీద సాగర మదనం నడుస్తుంది. తమిళనాడులో కల్కి సినిమా సెట్టింగ్ లో అశ్వత్థామునిగా వినాయకుడు దర్శనమిస్తున్నాడు. రోడ్ల మీద బండ్లు టక్కర్లు అయినాయి అంటే చాలు, మోదాలు అండ్ల ఏం సరుకు పోతుందనే దేవులాడతారు చాలా మంది. పాల ప్యాకెట్లు, కూరగాయలు, మంచి నూనె, పెట్రోలు, డీజిల్ ఇట్లా ఏది ఉన్నా అసలు ఇడిచిపెట్టరు. గుంపులు గుంపులు ఎగవాడుడే, దొరికినంత వాడుకోవాడే. జర్రంతా ఎనకో ముందో పోలీసులు వచ్చిరంటే ఎక్కడోళ్ళు అక్కడ గప్చుప్ అటు దిక్కు కూడా పోరు. కానీ గీడేమైందంటే
తేనెతుట్టకి ఈగలు పట్టినట్టే ఉన్నది. నపరోటు అందుకున్నారు వీళ్ళు, 2-3 పట్టకపోతున్నారు. పోలీసులు గెదుతున్నా ఆగుతలేరు కదా. పోస్ని మీదికెళ్లి జేసీబీ బొక్కన దించుతున్నారు. జర్ర అయితే కాకకు దాక్కుతుండే. ఆంధ్ర గుంటూరులో పక్క రాష్ట్రాలకెళ్లి పనిమంతులు సాటుంగా మోసుకొస్తే నెలల కమానం పోలీసులు పట్టేసిన మంది ఇదంతా. మొత్తం 50 లక్షల మాలు. ఒక్కతానేసి పొతం పెడుతుంటే మందుబాబులకు గుప్పున పెగ్గాసన వచ్చే వరకు మాకు మాకనుకుంటూ ఉరుకొచ్చి దొరికిన వాళ్ళకు దొరికినాన్ని పట్టకపోయినరు. బాజాప్తా పోలీసుల ముందే మందు దొంగతనం చేస్తుంటే కంట్రోల్ చేసుడు కాకీలతోటి కాలేదు. ఈ అన్నజుడు రే వార్నింగ్ ఇస్తున్నా బాటలు అయితే ఇడుస్తలేడు. ఇక పోనీ పాపం అని ఇడిచిపెట్టిండు. ఉరకలేక దొరికిన వాళ్ళు ఒకరిద్దరు మందు బాటలు మళ్ళా వాపస్ ఇచ్చిండ్రు. చేతికొచ్చిన పెగ్గు నోటికి దూరమాయా అని ఎంత రంది పడుతున్నారు. ఓపో అయినా ఉత్తగా పారబోసే బదులు మాకన్నిస్తే బాగుండా నీళ్లు రూల్ ప్రకారం పొతం పెట్టాల్సిందే అని పోలీసులు. ఎవ్వలెక్క అల్లదే మరి. మీరు గమనించిరో లేదు, ఈ నడుమ పెట్రోల్ రేట్లు పెరుగుడన్న ముచ్చటే లేదు. మోడీ సారు మూడో పారి ప్రధాని కురుసులో ఊకున్న కాంచెలి రేట్ అట్లనే ఉంటుంది. ఆ నడుమనైతే టక్కటక్క పెంచి ఓట్ల ముంగట ట్యాక్స్ తగ్గిస్తే ఎంతకంతే ఆసరు అనుకున్నారు. ఇక సూషి ఎప్పుడో ఒక పారి గట్టిగానే పెంచుతారని అందరు అనుకుంటున్నాయి. అలా గిసల్లటి ముచ్చట్లు వినబడుతున్నాయి. ఇప్పుడు లీటర్ పెట్రోల్ ఎంత రేటుందో ఎరికేనా? హే గవాన్ని మేమేడ పట్టించుకుంటాం. పోతుమి 100దో 200దో గొట్టుమంటి మస్తుమి అంటుండొచ్చురు ఎక్కువ మటుకు. అప్పట్లెక్క ఎక్కుడు దిగుడుంటేనేమో మీటర్ మీద నజరేద్దురు. రేపు కొట్టిచ్చినాడు చూడుర్రి, పెట్రోల్ 107, డీజిల్ 95 రూపాయలు నడుస్తాంది. 9 నెలల కాంచి పైసా వెరగలే దిగలే. కానిప్పుడు పక్కా తక్కువైతుందని ప్రచారం అయితే జోరుంది ఢిల్లీలా. పండుగ సీజన్ నడుస్తుంది కాబట్టి ఇదే మోకాల రేటు తగ్గిస్తారని శానా మంది అంటున్నమాట. దునియా మార్కెట్ల సుతా పెట్రోల్ డీజిల్ అగ్గువైందట. ఆడ వెరిగితే పెంచినప్పుడు ఆడ తగ్గితే కూడా తగ్గించాలి కదా మరి. హేగ్ అట్లేం లేదు, మహారాష్ట్ర హర్యానాల అసెంబ్లీ ఓట్లున్నాయి కాబట్టి దించుతారని కొందరు అంటుర్రు. హేదన్నా కానీయబ్బా, పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తే చాలని చాలా మంది ఆశతోనున్నారు. అప్పుడెప్పుడో 2 రూపాయలు తగ్గించిర్రు. కానీ ఈ ట్యాక్సుల మీదనే సెంటర్ వాళ్లకు స్టేట్ వాళ్లకు మస్త్ ఆమ్దాని వస్తుందుల్లో. ఇయ్యాల రేపు ఇంటికో బండి గల్లీకి 10 కార్లాయే. మార్కెట్లో ఏది కొన్నా 10% డిస్కౌంట్ అడుగుతాం. ఆఫర్లు ఉంటాయి గానీ ఆన్లైన్లో తెచ్చిస్తారు గానీ ఇది ఇట్లా కాదాయే. ఫిక్స్డ్ రేటు హిగేముంది. వాళ్లకు పైసలే పైసలు. ఇంత పెద్ద దేశంలా ఇన్ని గణం కార్లు బండ్లు బస్సులు ఆటోలకు దినాం 80 లక్షల లీటర్లు పోస్తారో ఎంత పైకం కమాయిస్తుర్రో. దునియా మార్కెట్ల రేట్లు దిగినందుకు జర మనకడసుత ఎక్కువ తగ్గించి పుణ్యం గట్టుకోరి సార్లు. కూరగాయల నడిమిట్లో దాచి పట్టుకురావాల్సిన తిప్పలు లేదు. లారీలు కార్లలో సపరేట్ క్యాబిన్లు తయారు చేయాల్సిన కష్టం లేదు. స్కూటీ డిక్కిలా కనబడకుండా వెట్కరావాలని పని లేదు. చెత్త కుప్పలలో నింపుడు, సీట్ల కింద దాసుడు, చాక్లెట్లు తయారు చేసుడు, పసుపు ప్యాకెట్లలో నింపుడు, గిన్నెకి మాత్రం అవసరమే లేదబ్బా. బాజప్తా సాగు చేసుకోవచ్చు, బజార్లనే అమ్ముకోవచ్చు. దేని గురించి చెప్తున్నానో కొందరికి అర్థమయ్యే ఉండొచ్చు. కూరగాయలు పండ్ల తోటలేసినట్టు గంజాయి కూడా వండి వచ్చిగా పోలీసులు వట్టుకోరు, కేసులు పెట్టరు. మనతన గాదుల్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలా రైతులు వండిస్తానికి పర్మిషన్ ఇచ్చే పని ముంగటేసుకుంటారు సర్కారోళ్ళు. ఇదెక్కడికతరో గంజాయికి గవర్నమెంట్ ఇమ్మతిచ్చుడైంది అంటారా? దానికో లెక్కుంది. ఎవరు వాడితే వాళ్ళు వండిస్తాం. డ్రగ్స్ సప్లై చేస్తోళ్లకు అమ్ముకుంటామంటే నడవది. కంపెనీలు నడుపుతానికి లైసెన్సులు ఇచ్చినట్టే దీనికి కూడా లైసెన్స్ ఉన్నోళ్ళకే శాన్సు. మనకు తెలిసి గుప్ప పొగ విలిచి మత్తుల దేలనికే వాడతారనుకుంటాం. కానీ కొన్ని మందులు తయారు చేస్తానికి మస్తు అక్కరొస్తుంది గంజాయి. పర్మిషన్ ఇస్తే మంచిగా వండిస్తారు, కంపెనీలకు మాల్ సప్లై అవుతుంది, ట్యాక్సుల పేరు మీద సర్కార్కు ఆమ్దాన్ వస్తుందని ఆపొచ్చిన. ఆల్రెడీ అసెంబ్లీలా చర్చ నడిస్తే ప్రతిపక్షాలు సుతా సరే అన్నాయి. ఇక చట్టం చేసుడే గంజాయి వండిచ్చుడే. చేతుల పైసలు లేక గవర్నమెంట్ కు మస్తు తిప్పలైతుందట మరి. కానీ ఏ పర్మిషన్ లేకుంటేనే ఎకరాలకు ఎకరాలు వండిచ్చి లారీలకు లారీలు సరుకు దింపుతున్నారు మనోళ్ళు. సర్కారే సాబ్దారిస్తే దొంగ లైసెన్సులు పుట్టించి ఇంటింటికి బంతి తోటలు లెక్క గంజాయి తోటలు పెట్టగల చూసుకోండి సార్లో. చూసిండ్రు కదా, ఇక ఇవుళ్ళ ఇయాల్టి తీర్మార్ ముచ్చట్లు. ఉంటామల్లా, నమస్తే.